హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ సువర్ణ అవకాశం ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాను. మీ దగ్గర డిగ్రీ అర్హత ఉందా? అయితే ఈ వీడియోని మిస్ కావద్దు. ఓకేనా? వీడియో మొత్తం చూడండి. మీకు ఒక మంచి అవకాశాన్ని పరిచయం చేస్తున్నాను. మనకు జాబ్ వచ్చినట్లయితే శాలరీ ఎంత తెలుసా? 11,66,383 రూపాయలు అండి సంవత్సరానికి. నిజంగా ఇది నేను చెప్పడం కాదు, మీకు క్లియర్గా ఆధారాలతో సహా చూపిస్తాను. సో మనకు డిగ్రీ అర్హత ఉంటే చాలు, ఎవ్వరు కూడా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. మీకోసం ఇది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. సో మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో అయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సో నేను చెప్పింది ఖచ్చితంగా పాటించండి, అలాగే మీరు ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అవుతారు. ఓకే, అయితే ఈ వీడియో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏంటి అనేసి మొత్తం క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు కావాలండి. సో మీకోసం మంచి మంచి అవకాశాలన్నీ తీసుకొస్తున్నాం. సో మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకా మంచిగా మీకోసం ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేయగలం అన్నమాట. తప్పకుండా లైక్ చేయండి. మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు గూగుల్లో ఇక్కడ సెర్చ్ చేయండి, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ శాలరీ అని చెప్పేసి. ఎందుకంటున్నానంటే మన దగ్గర డిగ్రీ అర్హత ఉంది, డిగ్రీ సంపాదించుకున్నంత ఈజీగా జాబ్ సంపాదించుకోవడం అంత సులభం కాదనమాట. మీ అందరికీ తెలుసు ఆ విషయం. సో డిగ్రీలు ప్రతి ఒక్కరు పాస్ అవుతారు, కానీ జాబ్ ఇదే కదా మనకి ఇంపార్టెంట్. సో దాన్ని తెచ్చుకోవాలంటే డిగ్రీ ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు కొన్ని స్కిల్స్ కూడా ఉండాలి మన దగ్గర. అప్పుడే కంపెనీస్ మమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకుంటాయి. అందుకే చెప్తున్నాను మీరు ఒక కోర్స్ నేర్చుకోండి. ఆ కోర్స్ పేరు ఏంటి అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. అయితే దీనికి శాలరీస్ ఎంత వస్తాయి? ఎందుకంటే ఒక జాబ్ చేయాలంటే ఖచ్చితంగా శాలరీస్ ఎంత వస్తాయో మనం తెలుసుకుంటేనే కదా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి ఇది మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, మీ మొబైల్ తీసి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ శాలరీ అని చెప్పి చూస్తే ఇక్కడ మనకు టోటల్గా ఏమేం కంపెనీస్ ఎంత శాలరీస్ ఇస్తున్నాయో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చెప్పాను కదా ఆ థంబ్నైల్లో 11,66,383 శాలరీ అని. చూడండి ఇక్కడ మనకు గూగుల్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఇన్ ఇండియా ఎర్న్ అన్ యావరేజ్ ఆఫ్ 11,66,383 పర్ ఇయర్. సో గూగుల్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్గా మీరు జాయిన్ అయినట్లయితే అంటే గూగుల్ కంపెనీలో మీకు 11,66,000 శాలరీ వస్తుంది. ఓకేనా? ఇది నేషనల్ యావరేజ్ కంటే 61% ఎక్కువ అనమాట. అలాగే మనకు ఇంకా మిగతా కంపెనీస్ కూడా ఎంత ఇస్తున్నాయో శాలరీస్ చాలా క్లియర్గా ఇచ్చారండి. అయితే ఇంత డిమాండ్ ఉంది ఈ కోర్స్కి, కాకపోతే మనమైతే ఎవరికి డిగ్రీ పెట్టుకుని జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాం, నిజమే కదండి. సో అయితే ఈ కోర్స్ నేర్చుకుందాం. కోర్స్ నేర్చుకుంటే మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వచ్చు. ఎక్కడ నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు, ఎంతకు నేర్పిస్తారు ఫ్రెండ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎక్కడ మీరు టెన్షన్ అవ్వద్దు. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. కింద లింక్స్ ఉంటాయి, అలాగే పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఎవరు నేర్పిస్తారని చెప్పి మనకు చాలా కంపెనీస్ కనిపిస్తాయి. కాకపోతే అన్నింటిలో నేర్చుకోలేం కదా మనము. సో మంచి కంపెనీ ఏది, ఎక్కడ నేర్చుకుంటే మనకు ప్లేస్మెంట్ దక్కుతుంది, శాలరీస్ కూడా బాగుంటాయని చెప్పి మనం ఆలోచించాలి. అందుకే మీకు నేను పరిచయం చేస్తున్నాను ఒడిన్ స్కూల్. సో వీళ్ళు ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ అండి. ఇది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుందన్నమాట. లైవ్ ఇన్స్ట్రక్టర్ అండి. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, 6 నెలలు ట్రైనింగ్ అండి అంతే. అలాగే 2 ఇయర్ ఎల్ఎంఎస్ యాసెస్ ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉందన్నమాట. అంటే మీరు ఇక్కడ నేర్చుకుంటారు కదా, జాబ్స్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళ దగ్గరే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర 500కు పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో పెద్ద పెద్ద కంపెనీలు అండి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను గూగుల్లో ఎంత శాలరీస్ వస్తాయి ఏంటి అని చెప్పి. అలాంటి కంపెనీలో జాబ్ కొట్టాలంటే సో చూడండి వీళ్ళ దగ్గర మీరు నేర్చుకుంటే ఆ అవకాశం ఉంటుంది. వీళ్ళ దగ్గర చూడండి మనకు స్క్రోలింగ్ అవుతూ కనిపిస్తున్నాయి కదా, గూగుల్ కనిపిస్తుంది మీకు, టెక్ మహీంద్రా కనిపిస్తుంది, థెర్మోఫిషర్, ఏబీ ఇన్బేవ్, ఇంకా కోటివిటీ, పెప్సికో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 500కు పైగా కంపెనీస్ అయితే వీళ్ళతో టైఅప్ అయి ఉన్నాయన్నమాట. సో వీళ్ళ దగ్గర నేర్చుకోవడం ఉత్తమం. అయితే వీళ్ళు ఏం నేర్పిస్తారు, కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్పారు. పేస్ 1, ఇక్కడ మనకు ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా వీళ్ళు నేర్పిస్తున్నారు. అంటే ఏంటంటే HTML, CSS, JavaScript, Git అండ్ GitHub, లినక్స్, తర్వాత డేటాబేస్ ఫౌండేషన్స్, డిప్లాయ్మెంట్ క్లౌడ్, API కన్సంప్షను, AI టూల్స్, ఇంకా PACE 2లో బిల్డ్ అండ్ డిప్లాయ్ ప్రాజెక్ట్, PACE 3లో MERN స్ట్రక్చరు, ES6, రియాక్ట్ JS, నోడ్ JS, ఎక్స్ప్రెస్ JS, MongoDB, టెస్టింగ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కంప్లీట్ ప్యాకేజ్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. సో వీళ్ళు చూడండి ఇక్కడ మనకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పాను. అంటే ఏంటంటే మనము వన్స్ ఇక్కడ కోర్స్ నేర్చుకునే సమయంలోనే ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. అంటే లైక్ మనము ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చండి, ఈ కామర్స్ వెబ్సైటు. అంటే మనకి ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా ఉంది అలా అనమాట. ఇంకా మనము సోషల్ మీడియా అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. సో మీరు సొంతంగా ఇంకా ఇలా మనం ఎన్నో ప్రాజెక్ట్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర నేర్చుకుంటే. అయితే మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు, బాగానే ఉందన్న
ఫీజు ఎంత ఉంటుంది ఈ కోర్స్ నేర్చుకోవడానికి, అది చెప్పండి ఫస్ట్ అని చెప్పి చాలామందికి క్వశ్చన్. చూడండి, మనకు నెక్స్ట్ బ్యాచ్ ఈ నెల 31వ తారీఖున స్టార్ట్ అవ్వబోతుంది. ఈ నెల 31 ఆగస్ట్, పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంది. అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, డైరెక్ట్ పేమెంట్ అని చెప్పి, అలాగే మనకు పే ఆన్ సక్సెస్ అని. ఇది నాకు ఫేవరెట్ అండి. పే ఆన్ సక్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 40,000 రూపాయలు మీరు కట్టాలి. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత, ఒకవేళ గూగుల్ కంపెనీలో వచ్చింది అనుకోండి, సో మీకు ప్యాకేజ్ ఇస్తుంది కదా కంపెనీ, ఇంత ఇన్ని ల్యాక్స్ మీకు శాలరీ అని చెప్పి, అందులో ఒక 10% మీరు ఓడిన్ స్కూల్కి పే చేయాలి జాబ్ వచ్చిన తర్వాత. ఈ ఆప్షన్ కూడా వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో ఇది బెస్ట్ ఆప్షన్, సో మీ ఇష్టం. ఇంకా మనకు డైరెక్ట్ పేమెంట్ కూడా ఉందన్నమాట. అదేంటి అంటే, మనకు 75,000 ప్లస్ జిఎస్టీ అనేది కోర్స్ ఫీజు ఉంటుందన్నమాట. అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పేసి అప్ టు 10,000 వరకు మీకు డిస్కౌంట్ వస్తుందండి. అయితే ఇది ఓన్లీ 100 సీట్స్కి మాత్రమే, కాబట్టి లేట్ చేయొద్దు. సో వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వండి. సో ఇక మిగతా ఫీజు అంటే, డిస్కౌంట్ పోయిందనుకోండి మీకు, ఇంకా మిగతా ఫీజు అనేది మీరు ఈఎంఐస్ రూపంలో కూడా పే చేసుకోవచ్చు. 6,392 రూపాయలు చొప్పున 3 నెలలు పెట్టుకోవచ్చు, 6 నెలలు పెట్టుకోవచ్చు, 9 నెలలు, 12 నెలలు, ఈ విధంగా ఒక్కసారిగా మేము కట్టలేమనుకుంటే ఈఎంఐస్ రూపంలో కూడా కట్టచ్చు అనమాట. సో ఇంకేంటి ఆలోచిస్తున్నారు, ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, డిగ్రీ ఉంటే చాలన్నమాట, అంతే. సో పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.